అవకాశమంటూ ఆందోళన మెక్కిన జగన్ రాజధాని అమరావతి మనుగడే ప్రశ్నార్థకం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తాను మిగులు విద్యుత్ ఇస్తే కేవలం 3 నెలల పాలనలోనే జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ పార్టీ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఇటీవల వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన సింధు తెలుగు బిడ్డ కావడం గర్వకారణంగా ఉందన్నారు చంద్రబాబు. చాలా అమరావతి ఒక విధంగా చెప్పాలంటే ఆ కాన్సెప్ట్ ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ రైతులు ముందుకు వచ్చారు. ఎక్కడ చరిత్రలో ఎక్కడా జరుగుండదు. 33,000 ఎకరాలు కృష్ణా నది ఒడ్డున మేము ముందుకు వస్తాం అమరావతి కోసం అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఏకైక ప్రదేశంలో భూమి ఇచ్చింది. ఒక్క అమరావతిలో ఇచ్చారు, ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. అది రైతుల స్ఫూర్తి. ఇప్పుడు దాన్ని కూడా కాదని ఇక్కడ రాజధాని రావడానికి వీల్లేదు, ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది, లేకపోతే ఇంకోటి, ఇది కూడా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని చేసినా కూడా 8,000-9,000 ఎకరాలు మిగులుతుంది. ఆ భూమి అమ్మితే మానిటైజేషన్లో మొత్తం రాజధానికి ఎంత ఖర్చు అవుతుందో అంత కూడా వస్తుంది. ఇది రైతుల త్యాగం. ఒక్క అవకాశం అని మొత్తం ఈ రోజంతా ఒక అవకాశం కాదు, ఒక అవకాశం 3 నెలల్లో ఏం చేయాలో అన్ని చేసేసి ఈరోజు ఎక్కడికి తీసుకుపోవాలన్న రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని 1-2 కాదు. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 2004లో కరెంటు కొరత లేకుండా చేశాం. మళ్ళా వీళ్ళు వచ్చిన కరెంటు కొరత వచ్చింది. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేశారు. ఇక్కడ నేను కరెంటు మిగులు కరెంటు సాధిస్తే మళ్ళా కరెంటు కోతలు వచ్చే పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండడం చారిత్రక అవసరం, దాంట్లో అనుమానమే లేదు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేస్తాం. ఇలాంటి నాగేశ్వరరావు లాంటి 5-10 మంది దొరికితే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటుంది. అక్కడ డెవలప్ చేద్దాం. నేను తెలంగాణకు కూడా వస్తా. హైదరాబాద్ లో మళ్ళా పార్టీని ఆర్గనైజ్ చేస్తాం. నేను మొన్న కూడా మాట్లాడాను, మన వాళ్ళందరితో మాట్లాడాను. నాయకులు పోతా ఉంటారు, మీరు చెప్పారు ఒక మాట అన్నారు, నాయకులు పోయారు కానీ కార్యకర్తలు ఎవ్వరూ ఆ నాయకులతో పోవాలా? అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. రెండోది, కార్యకర్తలుంటే నాయకులు తయారు చేస్తాం కానీ నాయకుల వల్ల కార్యకర్తలు తయారు కారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలోనే నాయకత్వాన్ని తయారు చేస్తా, మళ్ళా మనం ముందుకు పోదాం. మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక చారిత్రక అవసరం, దాన్ని నిలబెట్టుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. సింధు ప్రపంచంలోనే ఒక పెద్ద క్రీడాకారిణిగా భారతదేశానికి బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. అందరూ దేశం అంతా గర్వపడుతున్నాం. ఆ అమ్మాయి తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం, ఆనందదాయకం. గచ్చిబౌలి దగ్గర 5 ఎకరాలు భూమి ఇచ్చాను, అది విత్తనం వేశా. ఈరోజు ఆ విత్తనం వేస్తే బ్రహ్మాండమైన మాణిక్యాలు తయారవుతున్నాయంటే నా కోసం చేయలే, సమాజం కోసం చేశా. ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారు చేయగలిగారంటే అది మనకుండే దూరదృష్టి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.